ఏజన్సీ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బిసి వెల్ఫేర్ మినిస్టర్ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా నేడు వేడుకలు జరుపుకుంటామని, ఆదివాసులు గిరిజనులకు కల్మషం ఉండదని, వారు చాలా మంచి వ్యక్తులని అన్నారు. పొడు భూమి పట్టాలు గిరిజన రైతులకు వ్యవసాయం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కల్పించారు అన్నారు. ప్రపంచ స్వదేశీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఆదివాసీల యొక్క హక్కుల రక్షణ కోసం ఆగస్టు 9వ తారీఖు 1994లో అటవీ వనరుల హక్కుల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి సదస్సులో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది మీ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ తెలుసు. ఈరోజు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి రోజు క్విట్ ఇండియా, అంటే మన భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో అది కీలకమైనటువంటి ఉద్యమం మహాత్మ చేసినటువంటి రోజు. ఈ రంపచోడవరం నియోజకవర్గ పరిధి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 40% భూభాగం ఉంది. 40% భూభాగం ఉంది తూర్పుగోదావరిలో. నేను 2006 జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా నా రాజకీయ ప్రారంభంలో, ఎందుకంటే ముందు మా సోదరుడు అనంతబాబు నేను 2001లో జిల్లా పరిషత్ మెంబర్లుగా గెలిచాం. 2001లో ఈ ప్రాంతవాసుల యొక్క సమస్యల మీద జిల్లా ప్రజా పరిషత్తులో అనేక ఉద్యమాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి అనంతబాబు నిర్వహించారు. ఆ క్రమంలో 2006లో మళ్ళీ వారు ఎంపీపీ అయినప్పుడు కూడా మేము ఇరువురము ఈ ప్రాంతానికి అనేక సందర్భాలు రావడం జరిగింది. ఒకటి, ఆదివాసీల యొక్క హక్కులు, ఆదివాసీల జీవన విధానాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అని అనడానికి అనేక ఉదంతాలు. కారణం, ఆదివాసీలంటే